చంద్రశేఖరరావు గారు ఏమీ మాట్లాడలేదు. ఓకే, అంటే ఆయన బయటకు వచ్చి స్టాలిన్ మాకు మద్దతు ప్రకటించారని ఏమనలేదు, కానీ కొన్ని పత్రికలు రాసినాయి, అది పక్కన పెడదాం. చంద్రబాబు గారు ఆ ఓపెన్గా మేము రాహుల్ గాంధీనే యూపీఏనో పవర్లోకి తెస్తున్నామని చెప్పకుండా ఎన్నికలలో కూడా ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్, రెండో పక్కన ఇప్పుడు వచ్చేటప్పటికీ థర్డ్ ఫ్రంట్ అనేటువంటిది లేదు, యూపీఏ పక్షమే అనేటువంటి కోణంలో మీరు కూడా ఉంటే యూపీఏ త్రీగా మీరే ఉండొచ్చు కదా, ఎందుకు ప్రజలని మోసం చేస్తారు? తెలుగుదేశం పార్టీ ఎందుకు అలా మోసం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మేము కాంగ్రెస్ మిత్రపక్షం, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, కాంగ్రెస్తో కలిసి ఉంటామని ఓపెన్గా ప్రకటించకుండా ఎన్నికలు అయ్యాక మేము డిసైడ్ చేస్తాము, మిగతా పార్టీలను కలుపుతున్నామంటే మిగతా పార్టీలను ఎవరికి కలుపుతున్నారు? కాంగ్రెస్తో కలుపుతున్నారు కానీ మీరేమీ కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు కదా, మరి ఎందుకు మీరు ఈ దోబూచులాట? ఓపెన్గా చెప్పచ్చు కదా, మీరు కూడా ముసుగు తీయచ్చు కదా. కాంగ్రెస్తో కలిసి ఎందుకు పోటీ చేయలేదు? కాంగ్రెస్తో కలిసి ఎందుకు పోటీ చేయలేదు ఆంధ్రాలో? సార్ ఎన్నికలు ముందు కానీ, సార్ ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ అపార అనుభవం ఉన్న ఒక రాజకీయ మేధావి, అపార చంద్రబాబు గారు, స్వాత్కర్షలు ఈ ఇష్యూ వద్దండి. సూటిగా నేను అడిగింది అందరూ అపార అనుభవం ఉన్నటువంటి వాళ్ళే, కాకపోతే ప్రజలను ఎందుకు మోసం చేయాలని అడుగుతున్నా నేను. సూటిగా అడిగే పదం ప్రజలకు, ఇదిగో కాంగ్రెస్తో మేము కలిసి వెళ్తున్నామన్నప్పుడు నిన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం ఎందుకు చేత కాలేదు? ఆంధ్రప్రదేశ్లో హోదా అనేటువంటి దానికోసం తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి వెళ్ళిన వాళ్ళు, అదే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో కలవకుండా వెళ్ళడం, కాంగ్రెస్ ఏతర పార్టీగా నిలబడటం, మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీతో కలిసి మీరు యూపీఏని ప్రభుత్వంలోకి తీసుకురావడం అనేటువంటిది ఏ తరహా ధోరణి? ప్రజల్ని ఎందుకో కాసేపు అటు కాసేపు ఇటు మాయి చేయటం, సూటిగా మేము యూపీఏ త్రీ తెస్తున్నాం, దానికి ఇతర పార్టీల మద్దతు కూడా కడుతున్నామని ఎందుకు చెప్పరు? వాళ్ళని అనేటప్పుడు మీరు కూడా చెప్పాలి కదా క్లారిటీగా. ఎప్పుడు కూడా సరే, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి సార్, యూపీఏ అంటే ఒక కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పార్టీ కూటమి. ఎప్పుడు కూడా నేరుగా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో కూడా చెప్పలేదండి. రాహుల్ని ప్రధాని వచ్చే సీట్లను పెట్టి ఎందుకు చేయకూడదు సార్? ఈ రాజకీయాల్లో ఎనీథింగ్ 20 సీట్లో 30 సీట్లో వచ్చిన మమతా బెనర్జీని ప్రధాని చేస్తారా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా సరే డెమోక్రసీ అంటే ఒప్పుకోలేమని వారు అంటున్నారు. అదే మాట కేసీఆర్ గారు అంటారు కదా, మీరు ఎందుకు ఈ రోజు కేసీఆర్ గారు ఎందుకు విభేదిస్తా ఉన్నారు? కేసీఆర్ గారు చెప్పిన మాట మీ పార్టీ మాట ఒకటే ఉంది కదా, ఇటు రాహుల్ గాంధీ వద్దు, నరేంద్ర మోడీ గారు వద్దు, మన ప్రాంతీయ పార్టీల ద్వారా మనం దేశంలో అధికారానికి వద్దామని అంటా ఉన్నాము. మీరు మాట్లాడితే ఒకటి, మే కేసీఆర్ గారు మాట్లాడితే ఒకటి. ఇంకొకటి విషయం ఏంటంటే, రేపు పట్టుమని 10 సీట్లు కూడా రేపు ఆంధ్రప్రదేశ్లో రాలేకపోతా ఉన్నారు. రేపు వైఎస్ఆర్ మిత్రులు చెప్తాను 2 సీట్లు వస్తామని చెప్పి, మీరు 2 సీట్లతోటి 5 సీట్లతోటి మీరు ఢిల్లీలో చేసేది ఏముందండి? ఇలా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రేపు 16 సీట్లు గెలుచుకొని ఒక క్రెడిబిలిటీ తోటి ప్రాంతీయ పార్టీలన్నింటి కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మీరు ఎందుకు ఓర్చుకోలేకపోతా ఉన్నారు? దాని మీద మీరు ఎందుకు విషయం కక్కుతా ఉన్నారు? ఇంకోటి పెద్ద ఎన్టీఆర్ గారు నేషనల్ ఫ్రంట్ ప్రయత్నం చేశారు కదా, ప్రధానమంత్రి తీసుకొచ్చారు కదా, మీరు ఎందుకు మరి వెళ్ళేస్తున్నారు? మీరే చెప్పుకుంటారు కదా మేము కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని చెప్పేసి పెద్ద చంద్రబాబు గారు కూడా చెప్తారు కదా, మరి ఎందుకు దాన్ని వదిలేసినట్లు ఇవ్వాలా? ఎందుకు ఒక ప్రాంతీయ పార్టీ కూటమి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? కాంగ్రెస్ కూడా అని చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ మద్దతు అని చెప్తున్నారు. మరి చంద్రశేఖర్ గారు తెలంగాణ ఉద్యమంలో మీరు తిరోధకలిచ్చారు ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలకి, మీరు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి తిరోధకలిచ్చారు, కేసీఆర్ గారు దాన్ని కొనసాగిస్తున్నారు. సార్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు ఇండైరెక్ట్ గా మోడీ గారికి తాకట్టు పెడుతున్నారు. కారణం ఏంటంటే స్టాలిన్ గారి తాలూకా విశ్లేషణ ప్రకారంగా మీరు కేవలం మోడీ గారికి మద్దతు ఇవ్వడానికే తప్ప మీరు కనీసం 30 సీట్లు కూడా
మీరు కూటమి ఏర్పడిన మీరు ఈశ్వర్ గారు, ఈశ్వరరావు గారు ఎన్డీఏని కానీ ఈశ్వరరావు గారు కానీ కాకుండా ఈశ్వరరావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎలాగ విశ్వసిస్తారు? ఈశ్వరరావు గారు వైఎస్ఆర్ పార్టీ రేపు 27 సీట్లు అడుగుతున్నది, మేము 17 సీట్లు దాదాపు 37 సీట్లు మాత్రమే ఉన్నాయి. రైట్, మమ్మల్ని ఒక మాట, 10 సీట్లు మీరు 5 సీట్లు కూడా లేరు, 10 సీట్లు కూడా లేరు. రైట్, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కలిస్తే తెలుగు ప్రజల గౌరవం పెరుగుతా ఉంది ఢిల్లీలో. ఈ రోజు 30 నుంచి 35 సీట్లు, రేపు అవలీలగా ఈ రెండు పార్టీలు రేపు రాబోతుంది. వేరే చర్చలు కాదు. ఈశ్వరరావు గారు ఇక్కడ అనేది ఒకటే, మోడీని దించడానికి ప్రశ్న. ఒక్క మాట, ఇక్కడ వేరే వేరే చర్చ దగ్గరికి డైవర్ట్ కావద్దు. వాళ్ళు మోడీని తీసుకొస్తామని మీరు అంటున్నారు, ఆయన మోడీ రాహుల్ వ్యతిరేక ఫ్రంట్ అంటున్నారు. మీరు రాహుల్ గాంధీని ప్రధానం చేస్తామని మేము చెప్పామా అని అడుగుతున్నారు. రాహుల్ని ప్రధానిని చేయడము, మోడీని ప్రధానం చేయడం మీకు ఇష్టం లేకపోతే కేసీఆర్ తో కలవచ్చు కదా. ఎస్, కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ అదే కదా సార్. కేసీఆర్ కి నమ్మశక్యం కాదు. మీరు నమ్మశక్యం కాదు, మీరు నమ్మశక్యం. ఒకటి, రెండవది ఏమన్నారంటే నమ్మశక్యమా సార్? మేము ఎప్పుడు ఎలా నమ్మశక్యం? కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లోనేమో విడిగా చేశారు, ఇంకో పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణం మీరే ఏర్పాటు చేయించారు. ఇంకా మిమ్మల్ని ఎలా నమ్మాలి? కేంద్రంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం తెస్తున్నారని చెప్పి వెస్ట్ గోదావరి సార్, మాకు ఏది ఏమైనా ఏది ఏమవ్వాలో మీరు చెప్పండి అంటున్నారు. ఆంధ్ర ప్రజలకి ఎవరైతే అదే ఏది అయినా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేశారు కనుక ఎవరు మోడీ గారిని గద్దె తెచ్చడమే మా ప్రధాన యాదవ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఈశ్వరరావు గారు, నేను ఒక మాట సూటిగా అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎవరి వల్ల జరిగిందండి చెప్పండి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎవరు బిల్లు పెట్టారు సార్? దాంట్లో ఎవరు బిల్లు పెట్టారు? అది బిల్లు పెట్టడం కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు సార్. ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ లోనే ఉన్నారా, లేకపోతే తృతీయ ఫ్రంట్ లో ఏమైనా ఉన్నారా? లేదు, కాంగ్రెస్ లోనే ఉన్నారు. రాహుల్ని ప్రధానం చేయడం కోసం రాష్ట్రం విడదీశారని చంద్రబాబు గారు చెప్పారా, చెప్పలేదా సార్? నేను అడిగిన సూటిగా చెప్పండి. రాహుల్ని ప్రధానిని చేయడం సోనియా అనే రాక్షసి అడ్డంగా రాష్ట్రాన్ని విడదీసింది, మా సత్తా ఏంటో చూపెడతామన్నారా లేదా సార్? దాంట్లో భాగంగానే నేను అడిగింది సూటిగా సమాధానం చెప్పండి, అన్నారా లేదా? రెండు సార్ అన్నారా లేదా సార్? అన్నడం తర్వాత 4 సంవత్సరాల పాటు కాంగ్రెస్ చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా నవ నిర్మాణ దీక్ష చేశారా లేదా? చేశాం సార్. రాష్ట్ర విభజన అడ్డకోలుగా చేశారని చెప్పి ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకోకుండా ఆపామా లేదా 5 ఏళ్ళు సార్? మీరు అడిగింది సూటిగా చెప్పండి, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అడ్డకోలుగా విడదీశారని ఆవిర్భావ దినం కూడా జరపకుండా ఆపామా లేదా సార్? పోరాటాలు చేశాం సార్, ఆంధ్రప్రదేశ్ ఎవరికి వ్యతిరేకంగా సమైకాంధ్ర ఉండాలని పోరాటాలు చేసి అలసిగా చెప్పి ఏమీ చెయ్యలేక విడిపోయింది రాష్ట్రం. విడిపోయిన రాష్ట్రానికి సంబంధించి అన్యాయంగా విడదీశారని 5 సంవత్సరాలు ఆవిర్భావ దినం కూడా జరపకుండా ఉన్నామా లేదా? అంతకుముందు నవంబర్ 14 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం లేదన్నది నిజమా కాదా? నిజమే సార్. మరి అట్లాంటి దుర్మార్గం అని చెప్పి 5 ఏళ్ల పాటు ప్రజల్ని మోసం చేసి ఒక మాట వినండి, ఒక మాట వినండి ఈశ్వరరావు గారు, ఈశ్వరరావు గారు 5 ఏళ్ల పాటు ఆవిర్భావ దినోత్సవం కూడా జరపకుండా అడ్డకోలుగా కాంగ్రెస్ విడదీసిందని చెప్పి ఇవాళ అదే రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రధానిని చేస్తామని చెప్పడం, అదే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి రఘువీరారెడ్డి కంటే ముందే నివేదిక ఇచ్చి రావడం పిసిసి చీఫ్ లాగా, ఏ విధమైనటువంటి ఆత్మగౌరవం, ఏ విధమైనటువంటి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం మీరు పనిచేస్తున్నట్టు, ఎవరిని మోసం చేస్తున్నట్టు సూటిగా చెప్పండి సార్. కరెక్ట్ పాయింట్కి వచ్చారు సార్. 2014లో రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాష్ట్రానికి తీరని అన్యాయం కాంగ్రెస్ చేసిందనేది ఆంధ్రప్రదేశే కాదు దేశ ప్రజలందరికీ విదితమే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు
174 సీట్లలో డిపాజిట్ లేకుండా కాంగ్రెస్కి తీర్పునిచ్చారు సార్. మరి ఈ మోడీని బీజేపీని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేస్తారో, దీన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారనే క్రమంలో మోడీ వెనుక ప్రయాణం చేస్తే అతను 3-4 సంవత్సరాల మధ్యలో ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశారు కనుక ఇప్పుడు మంచి ఎట్లవుతారు అప్పుడు? విడదీయడమే రాజధాని లేని బిల్లులో పెట్టనటువంటి ఏ రాష్ట్ర ఏ రాహుల్ గాంధీని ప్రధాని కావడం కోసం రాష్ట్రాన్ని అడ్డకోలుగా విడదీశారని చెప్పారో అదే వ్యక్తి ప్రధాని చేయడానికి మీరే చెప్తున్నారు. అంటే ఇంకా రాష్ట్ర ప్రజల్ని వెర్రివాళ్ళని చేస్తున్నారా, మీరు తెలివైన వాళ్ళని అనుకుంటున్నారా? లేదు సార్, రాష్ట్ర ప్రజల తరపున ఎప్పుడు మా పోరాటం ఉంటుంది సార్. ఎవరి తరపున? ఈ రోజు అది కాదు, వాళ్ళు మోసం చేశారు ఒకసారి, వీళ్ళు మోసం చేశారు ప్రభుత్వాన్ని, మీరు పదేళ్ళు మోసం చేస్తారు, మీరు పదేళ్ళు ప్రజల మోసం చేస్తారు. మా ఎజెండా సార్, మీరు పదేళ్ళు ఎజెండా అదే పెట్టుకుంటారా? పైన వాళ్ళు మోసం చేశారు మీకు ఓటేయాలి, ఆ మోసం చేసే వాళ్ళతో మీరు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? సార్ ఇది యుద్ధంలో ఒక వ్యూహం సార్. ఏది? జనాలకు ప్రత్యేక హోదా సాధించాలంటే ఒక యూపీ గవర్నమెంట్ కోసం యూపీఐకి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వాళ్ళు ఆంధ్రదేశంలో ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ఎజెండాగా. విశ్వనాథ్ ఉపన్యాసం కాదు, నేను అడిగిన సూటి పాయింట్. హోదా కోసం అయితే మీరు ప్యాకేజీ కొప్పుకునేవాళ్ళు కాదు, అభివృద్ధి కోసం అయితే కనుక 4 ఏళ్ళు అభివృద్ధి జరిగిందని చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ఓ పక్కన అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు, ఇంకో పక్కన మోసం చేశారంటున్నారు, ఏది నమ్మాలా సార్? ఇప్పుడు అటు హోదా కానీ ఇటు ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఏ రకంగా ఆంధ్ర ప్రజలకు మేలు జరగాలి. రైట్, సరే వాళ్ళు ప్యాకేజ్ మీరు మాత్రం ఇస్తామనే ఆల్టర్నేటివ్ యూపీఏ గవర్నమెంట్. రైట్ రైట్, ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకు న్యాయం చేసే పార్టీ ఏది ఉందంటే తెలుగుదేశం పార్టీ సార్.